హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఫైనలీ మళ్ళీ ఈరోజు వ్లాగ్తో ముందుకు వచ్చాను. అండ్ ఈరోజు వ్లాగ్ మోస్ట్లీ ఈరోజు నుంచి 3 డేస్ వరకు కంటిన్యూ చేస్తాను అని అనుకుంటున్నాను. కంటిన్యూ అంటే ఇది ఒక్కటే వ్లాగ్లో కాదు, ఈరోజు ఈ వ్లాగ్, రేపే అలా 3 డేస్ అనమాట. ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాను, ఎల్లుండ తద్దులు అనమాట. సో తద్దుల కోసం ఇంటికి వెళ్తున్నా, ఈరోజు నైటే స్టార్ట్ అవుతున్నాను. సో మళ్ళీ ఎల్లుండకి మళ్ళీ వచ్చేస్తాను. ఆ రోజు నైటే కొంచెం వర్క్ ఉందన్నమాట నాకు, లేకపోతే ఉందాము, ఇద్దరమే కలిసి వెళ్దాము ఉందామని అనుకున్నాం, బట్ ఇక్కడ కొంచెం వర్క్ పడింది. సో దానివల్ల వచ్చేయాల్సి వస్తుంది. సో సాటర్డే నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోతాను. అండ్ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట. చాలా లైక్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత అనుకుంటా నేను ఒక్కదాన్నే వెళ్ళటం. ఫస్ట్లో మ్యారేజ్ అయినప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు చాలా ఉంటాయి కదా లైక్ ఫార్మాలిటీస్, అప్పుడు వెళ్ళేదాన్ని ఒక్కదాన్నే ఫార్మాలిటీస్ క్లియర్ అప్ చేసుకోవడానికి. తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్ళడమే. రీసెంట్గా అయితే అస్సలు అలవాటు పోయిందనమాట, ఇద్దరం కలిసి వెళ్ళడం, ఇద్దరం కలిసి రావడం, ఎక్కడికి వెళ్ళా అదే అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఒక్కదాన్ని వెళ్ళాలంటే కూడా బెంగ అనిపిస్తుంది, బట్ ఫార్మాలిటీ ఉంది కాబట్టి. అండ్ ఆయనకి ఆఫీస్ వర్క్ బిజీగా ఉందనమాట. సో ఇప్పుడు మళ్ళీ వచ్చి 2 రోజుల కోసం స్ట్రెస్ అయ్యి ఎందుకని చెప్పేసి ఇంక నేనే మళ్ళీ వద్దులే ఒక్కదాన్ని వెళ్తానని చెప్పాను. బట్ చెప్పాను కానీ వెళ్ళాలంటే అమ్మో అనిపిస్తుంది. సో పర్లేదు, 2 రోజులే కాబట్టి సరిపోతుంది. ఈరోజు నైట్ స్టార్ట్ అవుతాను అండ్ మళ్ళీ ఎల్లుండి నైట్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. సో అదనమాట. సో ఈరోజు వ్లాగ్, ఇప్పుడు ఈరోజు సాయిబాబా దివ్య పూజ, సెకండ్ వీక్. యాక్చువల్లీ మధ్యలో 2 వీక్స్ స్కిప్ అయిపోయాయి. సో 2 వీక్స్లో ఒక వీక్ పీరియడ్స్, ఒక వీక్ హెల్త్ బాగాలేదు. ఈ చాలాసేపు మాట్లాడేశాను, వ్లాగ్ కంటిన్యూ చేసేద్దామా? లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో నార్మల్ డైలీ రొటీన్ స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ అది స్టార్ట్ చేసేస్తాం కదా. సో ఇంకా హాట్ వాటర్, మళ్ళీ ఈరోజు ఎలాగో సాంబార్ చేయాలి. సో దానికోసం ఇంకా చింతపండు కూడా హాట్ వాటర్తో నానబెట్టేసాను. అండ్ ఇక్కడ చాకీతో కొంచెంసేపు ఆడుతున్నాను అనమాట. యాక్చువల్లీ దానికి బెల్ట్ ఉంది కదా, సో ఆ బెల్ట్ కొత్తగా కొన్నాను. దానికి దీని ముందు రోజే కొన్నానమాట. సో అది ఇంకా క్యూట్గా అనిపిస్తుంది ఆ బౌ బెల్ట్ పెట్టుకుంటే. సో దానికి చూపిస్తున్నాను మీకు, ఆ బౌ బెల్ట్ లింక్ కూడా కావాలంటే ఇస్తాను. అమెజాన్లోనే పర్చేస్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ నేను ఆల్రెడీ ఇదిగోండి అక్కడ పొటాటోస్ బాయిల్డ్ దాంట్లో పెట్టేశాను కుక్కర్లో. ఇక్కడేమో సాంబార్ చేస్తున్నాను. అండ్ ఆయన ఏమో ఇంకా పెసరట్లు వేసుకుంటున్నారనమాట. సో ఆయన అంటున్నారు అన్నీ నేనే చేసేస్తున్నాను అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారనమాట. బట్ అక్కడ చేసుకునేది ఓన్లీ పెసరట్టు. సో నాకు ఇంకా ఇంట్లో పని అది అన్నీ ఎక్కువైపోయాయి నాకు ఆల్రెడీ. అంటే మా మెయిడ్ రావట్లేదు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంక ఇంట్లో తుడుచుకోవడం, తడిగుడ్డ పెట్టుకోవడం, అంట్లాంటి డిష్ వాషర్ ఉంది, కాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి కదా. సో ఈ కుక్కర్ ఇలాంటివన్నీ మనమే వాష్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ వాష్ చేసుకోవడం ఇదంతా సరిపోయింది నాకు, చాలా టైం తీసుకుంది. అందుకనే ఇంకా రోజుకి బ్రేక్ఫాస్ట్ మీరు ప్రిపేర్ చేసేసుకోండి అన్నట్టుగా చెప్పాను. సో కొంచెం ఫ్రీ ఉండటం వల్ల వేసుకుంటున్నారనమాట. అక్కడ టీ అండ్ ఇక్కడ పెసరట్టు వేసుకుంటున్నారు. ఇక్కడ సాంబార్ అండ్ అక్కడ పొటాటో కుక్ అవుతున్నాయి అన్నమాట.
అండ్ పొటాటోస్ కుక్ చేసేసాను కదా ఆల్రెడీ, సో దాన్ని ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై ఏంటంటే కొంచెం బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేస్తాను అనమాట. ఆల్రెడీ చాలా డేస్ బ్యాక్ ఈ రెసిపీ షేర్ చేశాను మీకు, బట్ నేను కూడా రీసెంట్గా అసలు పొటాటో చేయడం మానేశాను. థర్స్డేస్ నార్మల్గా నేను వెజ్జే తినాలని ఏమి ఉండదు, బట్ సాయిబాబా దివ్య పూజ చేసినప్పుడు మాత్రం వెజ్జే తింటాను ఆ 5 వీక్స్. సో కాబట్టి ఇంకా నాకు వెజ్ ఆప్షన్స్లో నేను తినే ఒకే ఒక వెజిటేబుల్ పొటాటో. సో దానివల్ల ఇంకా నాకు పొటాటో ఇప్పుడు మళ్ళీ చేసుకోవడం మొదలు పెట్టాను, జనరల్లీ చేసుకోవట్లేదు అనమాట. సో చూసారు కదా, ఫస్ట్ తాలింపు వేసేసాను ఆయిల్లో, తర్వాత పొటాటోస్ ఆల్రెడీ ఒక్కే ఒక విజిల్ వేపిస్తానండి, ఎక్కువేం కాదు, ఒకే ఒక విజిల్ వేపించేసి తర్వాత తాలింపు వేసిన తర్వాత అవి వేసేస్తాను. డైరెక్ట్ వేసేసి ఇలా మ్యాష్ చేసేస్తాను. మ్యాష్ చేసేసి కొంచెం హైలో పెట్టేస్తాను అనమాట, సో దట్ కొంచెం కింద అడుగంటేలాగా ఉండి లైక్ మనకి కింద క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అనమాట పొటాటో. సో అప్పుడు టేస్టీగా అనిపిస్తుంది, లైక్ మెత్త మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుంది. సో అది చేసి కొంచెం కింద అడుగంటేసింది అంటే అక్కడక్కడ మొత్తం అంతా కాదు, అక్కడక్కడ అడుగు అంటే కొంచెం మాడు కలర్ వస్తుంది కదా. సో అలా వచ్చిన తర్వాత వరకు, అలా వచ్చే వరకు నేను మళ్ళీ కదపను. అలా వచ్చింది అని అన్నాక అప్పుడు కదిపి కొంచెం పసుపు కారం వేస్తాను. సాల్ట్ మాత్రం మొత్తం కంప్లీట్గా నేను అనుకున్నట్టుగా కుక్ అయిపోయింది, నేను అనుకున్నంత క్రిస్పీనెస్ వచ్చేసింది అని అనుకున్న తర్వాత సాల్ట్ వేస్తాను అనమాట. సో ఎప్పుడైనా సరే పొటాటో ఫ్రై మీకు క్రిస్పీగా కావాలి అని అనుకుంటే సాల్ట్ ముందు వేయకూడదు, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వేయాలన్నమాట. సో అప్పుడు ఆ క్రిస్పీనెస్ ఉంటుంది. అలాగే మూత పెట్టకూడదు, చాలామంది క్రిస్పీగా ఇష్టపడతారు. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనమాట, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు, అందుకని నాకు తెలిసింది చెప్తున్నాను, ఎందుకంటే నాకు పొటాటో ఫ్రై బాగా చేస్తాను నేను. సో అందుకని ఓకే, కారం వేస్తే అంత అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి దింపేసుకోవడం. ఈజీ అండ్ టేస్టీ, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది, అండ్ కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట, ఓన్లీ నంచుకోవడానికి మంచి ఇంకే కాకుండా. సో అయిపోయింది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇది కొని చెప్పాను కదా, ఒక పక్క వంట పని ఇంటి పని అన్నీ. సో జనరలీ అందరూ ఎలా చేసుకుంటారో నాకు తెలియదు, బట్ అంటే ఇలాంటివి చేసుకుంటాం, కాకపోతే ఇల్లు తుడుచుకోవడం అంతా నాకు ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. సో మొత్తం అన్ని రూమ్స్ తుడిచి తడు కూడా పెట్టడం అంటే నియర్గా 1 అవర్ పట్టేస్తుంది అనమాట, ఈజీగా 1 అవర్ తీసేసుకుంటుంది. సో దాంతోపాటు ఇలాంటి మళ్ళీ క్లీనింగ్లు చేంజింగ్లు ఉంటాయి. థర్స్డే నేను చేంజ్ చేస్తాను అనమాట మార్నింగ్ బెడ్షీట్స్, ఇదొక రిచువల్ నాకు. అండ్ బెడ్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది, అండ్ ఇప్పుడు ఇల్లు కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఎలా పడితే అలా ఉంది ఇల్లు, కాకపోతే ప్రస్తుతానికి ఇల్లు క్లీన్గా ఉండాలి పూజ చేయాలంటే. సో ఫస్ట్ అది చేసేస్తున్నాం అనమాట, అండ్ తర్వాత ఇంకా స్నానం అది చేసేసి రెడీ అయిపోయాను. హాయ్, సో నేనైతే రెడీ అయిపోయాను. జస్ట్ అస్సలు నిజంగా చెప్తున్నా అస్సలు ఓపిక లేదు. పైగా ఏంటి అంటే ఇంకా మా మెయిడ్ కూడా రావట్లేదు అనమాట. సో దానివల్ల ఇంక ఇంట్లో పని వంట పని అన్ని పనులు కంప్లీట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ దట్టు కొంచెం ఫుల్ బాడీ పెయిన్స్ ఉండటం వల్ల మామూలుగానే చేయలేక అలా నెమ్మదిగా చేసుకుంటూ వచ్చాను. అండ్ ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాను, అండ్ వంట కూడా అయిపోయింది. మీరు చూసేసారు ఆల్రెడీ పొటాటో ఫ్రై అండ్ పప్పుచారు చేశాను. ఆబ్వియస్లీ నేను ఇంకా మోస్ట్లీ ఏంటంటే పప్పుచారు ఏదైనా మంచింగ్ ఉండాలన్నమాట, మంచింగ్లో ఓన్లీ వెజ్ నేను ఓన్లీ పొటాటో తింటాను. సో దానివల్ల ఎవ్రీ వీక్ మోస్ట్లీ పొటాటోవే ఉంటుంది. అండ్ ఈరోజు కొంచెం చాలా రోజుల తర్వాత ఆ రెసిపీ అంటే పొటాటో ఫ్రైలో కొంచెం డిఫరెంట్ది చేశాను, అందుకనే మీతో షేర్ చేశాను అనమాట. సో అది. అండ్ ఇప్పుడు పూజకి వెళ్ళిపోదాం. అండ్ శారీ వచ్చేసరికి మంచి ఫ్లోరల్ ప్రింట్ శారీ నేను ఫుల్ తర్వాత పెడతాను వీడియోలో. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం కదా, సో అప్పుడు పెడతాను ఫుల్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి అత్వికా బై రాధిక అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో ఇది స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట, బ్లౌజ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఫిట్టింగ్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. అండ్ శారీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, అసలు వేసుకోవాలి అని అనిపించలేదు రోజు నాకు. ఏదోటి డ్రెస్ లాంటిది వేసుకుని చేసేసుకుందామని అనుకున్నా, బట్ ఉంది కదా ఒకసారి వేసుకుందాము అని తీసేసరికి చాలా బాగుంది క్లాత్. అంటే లైట్ వెయిట్ అండ్ స్మూత్ అనిపించింది. సో కట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది అనిపించి ఇంకా వేసుకున్నాను అనమాట. నిజంగా చాలా కంఫర్టబుల్గా ఉంది, ఏదో శారీ కట్టుకున్నాననే ఫీలింగ్ అయితే రోజు నాకు లేదు. సో ట్రై చేస్తే చేయండి, కావాలనుకుంటే దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. నాకు ఈ కలర్ అసలు లేదు, అందుకని ఇది కలర్ తీసుకున్నాను అనమాట. సో ఫుల్లీ ఫ్లోరల్ శారీ నేను వీడియో ఇంక్లూడ్ చేస్తాను తర్వాత. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పూజలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో తన దగ్గర ఇంకా నేను బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. అన్ని పూజ అయిపోయిన తర్వాత నెమ్మదిగా చేసుకుందాం. ఓకే, లెట్స్ గో, పూజ స్టార్ట్ చేసేద్దాం.
సో ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసాను. అండ్ ఈరోజు యాక్చువల్గా పూజ చాలా లేట్ అయిపోయింది అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పూజ చేయడానికి. అండ్ ఆ రోజు లెగడం కూడా లేట్గా లేచాను. ఇంటికి వెళ్తున్నాను అని అంటే ఓన్లీ ప్యాకింగ్లే కాదు, ఎడిటింగ్లు షూటింగ్లు ఏమైనా ఆ టైంకి అర్జెంటీ ఉంటాయన్నీ పెట్టుకుని అరేంజ్ చేసుకుని వెళ్ళాలి కదా. సో అందుకని ముందు రోజు 2:00 వరకు ఎడిటింగ్లో కూర్చున్నాను అనమాట నేను, ఆ రెండు రోజులు వీడియోలు పెట్టాలి కాబట్టి. అండ్ ఈరోజు మళ్ళీ షూటింగ్ ఉంది, అది మళ్ళీ ఎడిట్ చేయాలి. సో అందుకని ముందే ఎడిట్ చేసుకున్నాను ఒక వీడియో, 2:00 వరకు అయిపోయింది అలాగా. సో లేట్గా లేచాను అనమాట. కన్నా, హారతి, చున్నవేంది అదే ఎక్కేసి పైకి ఎగిరి పెట్టుకున్నా తల్లి. అమ్మో హాయ్, వెల్కమ్ బ్యాక్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ టైం ఎంత అయింది తెలుసు? 1 అయింది టైమ్. సో యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. 12 ముందు అట్లీస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఇంట్లో అంతా వర్క్ ఎక్కువైపోయింది అనమాట. అంటే మామూలుగా హౌస్ హెల్పర్ ఉంటే ఇంకా తను అట్లీస్ట్ ఈ తొడవడాలి అని తను చూసుకుంటారు, సో తను చేస్తారు కాబట్టి. బట్ తను 1 వీక్ నుంచి రావట్లేదు, సో దానివల్ల నేనే మళ్ళీ క్లీన్ చేసుకోవడం అన్నీ చేయడం వల్ల లేట్ అయిపోయింది. ఇంక నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుంటాను, అంటే శారీ చేంజ్ చేసేసుకుంటాను. సో శారీ అయితే ఒకసారి నేను చూపించేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి. చూసారు కదా కంప్లీట్గా శారీ చాలా బాగుంది. ఓవరాల్గా వేసుకుంటే ఇంకా లుక్ చాలా నీట్గా అనిపించింది అనమాట నాకు. ట్రై చేస్తే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అత్వికా బై రాధిక అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను వాళ్ళ పేజ్ నుంచి, అంటే వాళ్ళకి జ్యువెలరీ పేజ్ ఉందన్నమాట శ్రీ జ్యువెలర్స్ అని చెప్పేసి, వాళ్ళ శ్రీ జ్యువెలర్స్ పేజ్ నుంచి ఈ బ్లాక్ బీడ్స్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఉండాలి, బట్ అది ఎంత వెతికినా దొరకట్లేదు, అవసరమైనప్పుడు దొరకవు. సో మళ్ళీ ఎప్పుడన్నా వేసుకుంటాను కాబట్టి అప్పుడు వేసుకున్నప్పుడు చూపిస్తాను. ఇది కొంచెం హెవీది, మెయిన్గా ఎక్కువసార్లు వేసుకోం కాబట్టి ఇలా చూపించేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అన్నమాట. సో ఇదిగోండి చూడండి, అంటే ఇవి కొంచెం పూసలు వస్తాయి చూసారా, ఆ మోడల్లో తీసుకున్నాను అనమాట. ఇలా ఉంది శ్రీ జ్యువెలర్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, పేజ్ లింక్ కూడా. సో ఇదన్నమాట, బ్యూటిఫుల్గా ఉంది కదా. దీనికి సీజెడ్స్ అంతా ఇలా మూవల్ వచ్చాయి. అండ్ ఇవి యాక్చువల్గా ఈ బీడ్స్ ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి, ట్రై చేస్తే చేయొచ్చు. ఈ బీడ్స్ అంటే పూసలు లాంటివి కాకుండా ఇవి ఏంటంటే క్రిస్టల్స్ అంటారు కదా, ఆ మోడల్ అన్నమాట ఉంటుంది. ఈ శారీ కొంచెం ఆల్రెడీ ఫ్లోరల్ కదా, సో ఇలా వస్తుంది అన్నమాట. జస్ట్ నేను పెట్టుకుని చూపిస్తున్నాను అంతే. అండ్ ఇక్కడ బ్లౌజ్ ప్లెయిన్ లాంటివి లేకపోతే పట్టు టైప్ శారీస్ ఉంటాయి చూసారా, వాటి మీద అయితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ట్రై చేస్తే చేయండి అంతే. నేనైతే ఇప్పుడు అవుట్ఫిట్ చేంజ్ చేసేసుకుని కొంచెం లంచ్ చేస్తాను, ఆ క్లాస్ పొద్దున్నే ఏం తినలేదు. సో లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, అంటే ఒక వీడియో షూట్ చేయాలి, అదే వీడియో ఎడిట్ కూడా చేయాలి. సో ఆ షూట్ టైంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఇంకా బట్టలు కూడా సర్దుకోవాలి ఇంటికి వెళ్ళడానికి, ఏం వేసుకోవాలి ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో అది కూడా ఇప్పుడు డిసైడ్ అయ్యి వేసుకోవాలని అది పక్కన పెడతాను. సో చూపిస్తాను నా ప్యాకింగ్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది. కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా? బాయ్. ఇప్పుడే షూట్ చేసుకున్నాను అనమాట వీడియో, ఒక వీడియో ఉంది షూట్ చేసేసాను, అది అర్జెంట్ అనమాట. సో మళ్ళీ వచ్చేలోపు పెట్టాలి కాబట్టి అది కూడా ఎడిట్ చేయాలి ఇప్పుడు కూర్చుని. ఫస్ట్ ప్యాక్ చేద్దామా ఎడిట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ప్యాక్ చేస్తే ఇంకా తాతీగా ప్యాక్ చేస్తే ఇంకా స్లోగా ఎడిట్ చేసుకోవచ్చు కదా.
అలా అనుకుంటున్నా. లేదు, ఎన్నో లేవు కదా, తర్వాత చేద్దాం అలా ఆలోచిస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. సో చూద్దాం. సో ఇక్కడైతే నా ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది, అన్నీ తీసి బయట పెట్టేశాను. అండ్ ఆయన ఏమో ఇంకా బ్యాగ్ తీసి హెల్ప్ చేస్తున్నారనమాట నాకు. సో వేసుకోవడానికి ఆ రోజు ట్రావెల్లో ఒకటి జర్నీలో ఒకటి వేసుకోవడానికి పెట్టుకున్నాను, ఒక కుర్తీసే, ఒక రెండు కుర్తీస్ అండ్ ఒక శారీ అంటే తద్దుల కోసం, ఒక నైట్ వేర్, ఒక రెండు నైట్ వేర్ పెట్టుకున్నాను. ఇవ్వండి ఈ రెండు నైట్ వేర్. సో అలాగే ఇంకా ఇది శారీ యాక్చువల్గా నాన్నమ్మ కోసం తీసుకున్నాను అనమాట. సో అది తీసుకెళ్ళిపోతున్నాను ఇచ్చేద్దాం అన్నట్టుగా. అండ్ ఇది నా శారీ, అట్లా తద్ది వ్లాగ్ వస్తుంది చూడండి, వెయిట్ చేయండి. ఇదే శారీ కట్టుకుంటాను, ఆ డీటెయిల్స్ అప్పుడు ఇస్తాను. ఆల్రెడీ అవి ఎప్పుడో వేసేసుకున్నాను నేను. సో ఇది సెకండ్ టైం, 1-2 ఇయర్స్ అయిపోయింది అది వేసుకుని, అందుకని ఇంక ఇది యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఆ శారీ పట్టుకెళ్తున్నాను. అండ్ ఇక్కడ అమెజాన్ పార్సెల్స్ వస్తే అవన్నీ ఓపెన్ చేస్తున్నాను, ఏమొచ్చాయి ఏంటో చూసేయండి. ఇప్పుడే ఎడిటింగ్ కొంచెం అయింది, ఇంకో వీడియో ఉంది యాక్చువల్లీ. ఒకటి మళ్ళీ ఒకటి ఏదో ప్రాబ్లమ్ అయి మళ్ళీ ఎడిట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇంకొకటి మెయిన్ ఉంది, అది పెట్టాల్సింది, రేపే పెట్టాలది. సో టైం 4 అయింది, ఇట్స్ ఓకే, 5 వరకు టైం తీసుకుని ఎడిట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అదనమాట. సో ఇదిగోండి ఇప్పుడే అమెజాన్ పార్సిల్ వస్తే ఓపెన్ చేశాను. ఇదిగోండి ఈ బెల్ట్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చూస్తున్నాం కదా బెల్ట్స్ అందరూ పెట్టుకుంటున్నారు అన్ని డ్రెస్సులకి, లేకపోతే ట్రెడిషనల్ లేదు వెస్టర్న్ లేదు అన్నిటికీ ఈ బెల్ట్స్ ఫ్యాషన్ కదా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇది నా దగ్గర లేదు యాక్చువల్లీ, తీసుకుందామని ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను అనమాట ఆర్డర్ చేయడం. ఫైనల్లీ మొన్న ఒక డ్రెస్ కోసం కావాల్సి వచ్చి ఇంకా ఆర్డర్ చేసేసాను. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది, నాకు ఇంత బ్రెడ్ అంటే లావుగా ఉంటే ఇష్టం ఉండదు, అందుకని కొంచెం సన్నగా ఉండే బెల్ట్ ఆర్డర్ చేసుకున్నాను. సో బాగుంది క్వాలిటీ, ఇది కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఇదిగోండి ఇవిగోండి డైరీస్ ఆర్డర్ చేసుకున్నాను. ఇదేం పిచ్చే తెలియదు, చాలా ఉంది నా దగ్గర, కాకపోతే ఒక కొత్త డైరీ కావాలి పర్సనల్ యూస్ కోసం. సో అందుకని తీసుకున్నాను. సో రెండు తీసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉంది, కొంచెం ఇటు సైడ్ పెడదాం మీకు అర్థమవుతుంది. సో ఇది నార్మల్ వైట్ పేజెస్ బుక్ అనమాట, ఇది బుక్ లాంటిదే, ఇది నార్మల్ నోట్బుక్లా ఉంది, బట్ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. సో ఇదేంటి అంటే ఇలాగా, ఇది నార్మల్ వైట్ పేజెస్ బుక్కే, కాకపోతే కొంచెం ఫ్లోరల్ డిజైన్ అండ్ ఇది కొంచెం ఇలా కాకుండా ఇలా ఉంది స్క్వేర్ లాగా. సో క్యూట్గా ఉంది ఇది. సో ఇది నా పర్సనల్ యూస్ కోసం నేను తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ. సో అది అండ్ ఇంకా డ్రెస్సులు కూడా తీసుకున్నానండి, అవి కూడా చూపిస్తాను మీకు. రీసెంట్గా తీసుకున్నది, నిన్నే వచ్చేవి, అంటే ఉంటున్నాయి కుర్తీ సెట్స్ అవి ఎక్కువ ఉంటున్నాయి, జస్ట్ ఒక ఫుల్ లెంత్ డ్రెస్సులు ఇలాంటివి తక్కువైపోయాయి. అంటే వాడట్లేదు కదా పెద్దగా అని చెప్పేసి తీసుకోవట్లేదు, కాకపోతే అస్తమానం ఏదైనా ఫంక్షన్ వస్తుంటే శారీ కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, అందుకనే డ్రెస్సులు తీసి పెట్టుకుందాం అని పెట్టుకున్నాను. అండ్ ఒక ఫంక్షన్ ఉంది దానికోసం తీసుకున్నాను. అండ్ దాంతోపాటు బాగున్నాయి కదా అని ఒక రెండు ఎక్స్ట్రా కొనుక్కున్నాను. సో ఇదొకటి, ఇది యాక్చువల్లీ సేమ్ బ్రాండ్, కొంచెం మోడల్స్ కూడా సేమే ఉంటాయి, బట్ ఇవేంటి అంటే చూడడానికి హెవీగా ఉండవు, సింపుల్గా నీట్గా కనిపిస్తాయి అనమాట. ఈ మోడల్ నాకైతే చాలా ఇష్టం, ఇండియా బ్రాండ్ అనమాట ఇవి. సో ఇది బ్లాక్, చూసారు కదా ఇక్కడ మోడల్ ఇలా వస్తుంది అనమాట. నేను పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను, నాది కాదు మోడల్ పిక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంక్లూడ్ చేస్తా. ఇక్కడ ఇలా ఉంటుంది దుపట్టా, జస్ట్ ఇలా మనకి ఇక్కడ బెల్ట్ లాగా వచ్చేసి దీనికి ఫిట్టింగ్ ఇలా ఉంటుంది అనమాట. సో నేను మీడియం తీసుకున్నాను, సైజ్ కాకపోతే కొంచెం లూజ్ ఉందనమాట, ఇంకా కొంచెం ఎస్ తీసుకుని ఉంటే మంచి ఫిట్టింగ్ ఉండేది. బట్ ఫ్యూచర్ కోసం ఆలోచించి, ఎందుకంటే ఒకసారి వేసుకుంటాం తర్వాత మళ్ళీ ఎప్పుడు వేసుకుంటాం తెలియదు కదా, సో అందుకని మీడియం తీసుకుంటే బెటర్ అనిపించి ఇంక తీసుకున్నాను. బట్ ఫిట్టింగ్ అయితే అంటే నార్మలీ ఈ బ్రాండ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం లూజ్ ఉండటం వల్ల మంచిగా లుక్ మంచిగా పోయింది అనిపించింది, అందుకని ఇంకా స్మాల్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను, స్మాల్ తీసుకుంటాను. ఇదంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది, జార్జెట్ అనమాట, చాలా బాగుంది కదా. సో ఇది ఒకటి తీసుకున్నాను. దీంట్లోనే సేమ్ ఇది వేరే కలర్, ఇది బ్లష్ పింక్ లాగా వస్తుంది అనమాట కొంచెం. సో వేసుకుంటే అయితే చాలా 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 బాగుంది, నాకు ఈ కలర్స్ ఎక్కువ ఇష్టం, ఈ షేడ్స్ నచ్చుతాయి నాకు. సో చూసారు కదా ఇది ఏంటంటే కొంచెం దీని మీద వర్క్ కూడా ఇంకా దానికంటే కూడా చాలా బాగుంది. ఇది అంతా ఇక్కడ అదంతా అండ్ సేమ్ మోడల్ సేమ్ వస్తుంది, ఇదిగోండి సేమ్ దుపట్టా వస్తుంది. అండ్ ఇదిగోండి బెల్ట్ కూడా దీనికి ఈ కలరే ఇచ్చారు, దానికి గోల్డ్ ఇచ్చారనమాట, బాగుంది బట్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అంతే. సో దీంట్లోనే మళ్ళీ వేరే తీసుకున్నాను, ఇది యాక్చువల్లీ అది నేను అమెజాన్లో తీసుకోలేదు, అది డైరెక్ట్ స్టోర్లో తీసుకున్నాను. అది దొరుకుతుంది బట్ నేను సైజ్ చెక్ చేసుకోవడం కోసం ఇంకా స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట. సో ఇండియా స్టోర్ ఉంటుంది ఫారం మాల్లో, అండ్ ఇంకో చోట ఎక్కడ ఉందో నాకు తెలియదు, బట్ నేనైతే ఫారం మాల్ ఇండియాలో తీసుకున్నాను.
ఇవి న్యూ కలెక్షన్ అన్నమాట. అవి మనకి 1300-1500 ఆ ప్రైస్కి వచ్చాయి ఒక్కొక్కటి. ఇది 3500 బట్ క్వాలిటీ ఫిట్టింగ్ చాలా 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 బాగుంది. వేసుకుంటే చాలా, నేను వేసుకున్నప్పుడు ట్రయల్ రూమ్ ఒక పిక్చర్ దిగాను, అది పెడతాను మీకు ఇక్కడ. సో ఇది కూడా సేమ్ మోడల్ వస్తుంది అన్నమాట. అండ్ దీనికి బెల్ట్ ఇలా వస్తుంది, సేమ్ మోడల్. ఒకటి నచ్చింది అనుకోండి నాకు, అదే వేసుకుని వేసుకుని విసిగిస్తూ ఉంటాను మోడల్. సో నాకు ఇలాంటి మోడల్స్ నచ్చుతాయి, ఫుల్ లెంత్లో ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఇలా బాగుంటాయి అన్నమాట. సో దానికి షార్ట్ స్లీవ్స్ వచ్చాయి, వీటికి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. నేను అమెజాన్ లింక్ పెడతాను మీకు, అమెజాన్లో కూడా ఉన్నాయి. నేను ఇది స్టోర్లోనే తీసుకున్నాను, ఈ రెండు అమెజాన్లోనే తీసుకున్నాను. సో అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్, ఓకేనా? చెప్పు, మిస్ అవుతారన్నా రా. ఏంటి నువ్వు ఫాస్ట్గా చెప్పాలి, మిస్ అవ్వరానన్నా? మిస్ అవుతుంది, ఇదే యాక్టింగ్, రియల్ చూపిస్తాను. షీ విల్ మిస్ మీ. చౌకి నన్ను మిస్ అవుతావా? చౌకి వచ్చాను, నేను డిస్టర్బ్ చేయను. కాల్ చూడు ఎలా పెట్టిందో. We are leaving now. So packing అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే ఆయన ఇంకా బిజీలో అయి ఉన్నారు, నా బెంగళూరులో ఉన్నా అనమాట. అంటే చాలా ఇయర్స్, డేస్ కూడా కాదు మంత్స్ కూడా కాదు, ఇయర్స్ తర్వాత నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నాను. చాలా బెంగ వచ్చేసింది, వెళ్ళబుద్ధి కాలేదు, బట్ తప్పదు అన్నట్టుగా ఇంకా వెళ్ళాను అనమాట. ఇదిగోండి ఇంకా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆయన కూడా ఏంటంటే కావాలనేసి మొత్తం టైం అయిపోయే వరకు అక్కడే ఉండి బస్ డ్రైవర్ కాల్ చేసే వరకు నన్ను డ్రాప్ చేయలేదు, ఎందుకంటే నేను ఎయిడ్ చేస్తానేమో అని చెప్పేసి కావాలని హడావుడి హడావుడిగా వెళ్ళి డ్రాప్ చేశారు అనమాట. ముందు నుంచి లేకపోతే నేను ఏడుపు మొహం పెడతాననేసి. సో అలా ఇంకా విండో సీట్లో నా ట్రావెల్ అలా జరుగుతుంది. సో నెక్స్ట్ డే బ్లాగ్ కోసం, నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వెంట వెంటనే పెట్టేస్తానికి ట్రై చేస్తాను మోస్ట్లీ నేను. సో తప్పకుండా చూడండి. అంతే, ఇక్కడితో రోజు బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో చేయండి. బై బై, లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.